हेलो अंडी अंदर की नेनु एग विथ आनियन करी एला चेयालो चूपिंचुबोतुन्नानु ई करी की ओक रेंडु इंग्रीडियंट्स उंटे सरिपोतुंदी मेन गा आनियन अंड एग उंटे सरिपोतुंदन्नमाट मन की ए वेजिटेबल लेनप्पुडु एं चेयाला कोंचेम वेरैटीगा अनुकुन्नप्पुडु ई टू इंग्रीडियंट्स कनुक मन इंट्लो उंटे వెంటనే చేసుకోవచ్చు. చూడడానికి చాలా సింపుల్ రెసిపీ కదా అనిపిస్తుంది, బట్ టేస్ట్లో మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దీనికోసం మనం ముందుగా ఒక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందాం. దానికి కొంచెం ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి, కర్రీకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీనికి మనం తాలింపు అంతగా వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ అనేవి వేసానండి, అవి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కర్రీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనం ఇంకేం వేయమండి, మనకి కర్రీ గ్రేవీ అనేది ఈ ఆనియన్స్ నుంచే వస్తుందన్నమాట. అందుకనే మనం ఆనియన్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది ఈ టైంలో వేసుకుంటే ఆనియన్స్ అనేది ఫాస్ట్గా ఫ్రై అవుతాయి, అండ్ మనకి టేస్ట్ కూడా ఆనియన్స్లోకి సాల్ట్ వెళ్ళి బాగుంటుందన్నమాట. ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుని సాల్ట్ అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం మూత అనేది పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారో ఎట్లా వచ్చిందో, కానీ ఇది ఇంకా ఫ్రై అవ్వాలండి. మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుందాము. కానీ ఈ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఈ కర్రీ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మనం కుక్ చేసుకుంటే బాగుంటుంది హై ఫ్లేమ్లో కన్నా. ఇఫ్ మీకు అర్జెంట్ అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆ టైంలో. అంతే చూసారు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. అంతేకాని ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి యాడ్ చేసేద్దాం. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి, ఎందుకంటే అలా కట్ చేసుకుని వేయడం వల్ల మనం కర్రీ చేస్తున్నప్పుడు ఆ గ్రేవీలో ఉన్న టేస్ట్ అనేది ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇందాక చూపించిన విధంగా అన్ని ఎగ్స్ని మనం అలా కట్ చేసుకొని వేసేసుకోండి ఈ టైంలో. ఇప్పుడు వెంటనే మనం చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నానండి రెడ్ చిల్లీ పౌడర్ అనేది. నాది మీడియం స్పైసీగానే ఉంటుంది పౌడర్, మీకు ఎక్కువ స్పైసీ కనుక ఉంటుంటే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి నేను చూపించిన విధంగా స్లోగా కలుపుకోండి, ఎందుకంటే ఎగ్స్ అనేవి కొంచెం విరిగిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది, అందుకని స్లోగా కలుపుకోమని చెప్తున్నానండి. ఇప్పుడు మేము అంతా కలుపుకున్న తర్వాత లిడ్ అనేది ఒకసారి క్లోజ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూసారా ఆయిల్ అనేది మనకు కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాము. కరివేపాకు ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ. అండ్ బాగా కలుపుకోండి ఇంకొకసారి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి కర్రీ. ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకుని మనం ఇంకొక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. కర్రీ అయిపోయినట్టే మనకి. ఇంకా చూసారా ఆయిల్ ఇంకా బా పైకి వచ్చింది. ఇంతే అండి చాలా చాలా సింపుల్గా అయిపోయే ఎగ్ ఆనియన్ కర్రీ. నాకు తెలిసి మీలో చాలామందికి ఈ కర్రీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో ఎలా చేస్తా అనేది చూపించానండి అంతే. ఇది జస్ట్ ఒక ఆనియన్ ఉంటే ఎట్లా చేసుకోవచ్చో క్విక్గా అన్న రెసిపీ అంతే అండి. ఇందులో ఎగ్తో మనం ఎన్ని రకాలు చేసుకోవచ్చో చెప్పలేను, అన్ని రకాలు చేసుకోవచ్చు అండి ఎగ్తోటి. మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి గరం మసాలా వేస్ట్ చేస్తే అది వేరే ఒక టేస్ట్ వస్తుంది. అది మరొకసారి చెప్తాను ఆ వెరైటీ రెసిపీ అనేది. మీకు కనుక నచ్చినట్టయితే మీరు ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఎట్లా ఉన్నదని చెప్పండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే, రాబోయే వీడియోస్ చూడాలని అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.